కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ కోసం వచ్చే రోగులను సంబంధిత ప్రైవేట్ ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ కు పంపేందుకు ఉచిత బస్ సర్వీసులను రాష్ట్ర బీసీ వెల్ఫేర్ మంత్రి చెల్లుబైన వేణుగోపాలకృష్ణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడుతూ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిని 1000 పడకల పూర్తి స్థాయి కోవిడ్ ఆసుపత్రిగా మార్చడం వలన ఇక్కడికి వచ్చే రోగులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కలెక్టర్ మురళీధర్ రెడ్డి పర్యవేక్షణలో ఉచిత బస్ సర్వీసును ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాలు ధనార్జన ఒక్కటే లక్ష్యంగా కాకుండా మానవతా దృక్పథంతో రోగులకు సేవలు అందించాలని సూచించారు. ప్రజల ఆరోగ్య విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజీ పడే ప్రసక్తే లేదని, బాధితులకు మెరుగైన వైద్యం అందించి వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి తెలిపారు. జిల్లాలోని కోవిడ్-19 సంబంధిత వివరాలను మంత్రి మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి, కాకినాడ ఎంపీ వంగా గీత, జేసీ డెవలప్మెంట్ కీర్తి చేకూరి, జేసీ వెల్ఫేర్ రాజకుమారి, కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎం రాఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ సాధారణ హాస్పిటల్ కోవిడ్ హాస్పిటల్గా, స్టేట్ కోవిడ్ హాస్పిటల్గా మార్పు చేస్తున్నటువంటి సందర్భంలో అనునిత్యము ఇక్కడికి వైద్యం కోసం వచ్చేటువంటి ఎవరైతే రోగులు ఉన్నారో వారికి జిల్లా యంత్రాంగం ప్రత్యామ్నాయ వైద్య సదుపాయాల కోసం ప్రైవేట్ హాస్పిటల్స్ని ఎంపిక చేసి ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ ఓపీ ఎంటర్ అయిన తర్వాత వారిని స్వయంగా ప్రత్యేకమైనటువంటి బస్సుల్లో రెడ్ క్రాస్ సంబంధించినటువంటి వారి సహకారంతో ఆసుపత్రి వరకు చేర్చేటువంటి ఒక కార్యక్రమం ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు రూపకల్పనలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ కరోనా మహమ్మారి ఈ రాష్ట్ర ప్రజానేకాన్ని ప్రత్యేకించి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు ఒక భయాన్ని కలిగిస్తూ ఉంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, సుమారు 1000 పడకల ఆక్సిజన్ బెడ్స్ తోటి ఈ సాధారణ ఆసుపత్రిని సిద్ధంగా ఉంచడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టారు. అలాగే చిల్డ్రన్స్ వార్డ్ కానీ, పీడియాట్రిక్స్, గైనిక్, క్యాన్సర్ ఈ మూడు రోగాలకు సంబంధించినటువంటి వార్డ్స్ని ఎక్కడా కూడా షిఫ్ట్ చేయలేదు. ప్రజలు దాన్ని పూర్తిగా అవగాహన కల్పించుకోమని, మీరు నిత్యం ఏ విధంగా మీ వైద్య సేవల కోసం సాధారణ ఆసుపత్రికి వస్తారో అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఎక్కడ వైద్యానికి వెళ్ళాలి అనేటువంటిది సిద్ధం చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఆరోగ్యశ్రీ ఆసుపత్రులన్నింటిలో కూడా ఈ రోగుల్ని షిఫ్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంలో ప్రైవేట్ ఆసుపత్రుల వారు కూడా కష్టకాలం కనికరంతో పనిచేయండి, కేవలం ధనార్జనే లక్ష్యం కాదు, మీరు వైద్య నారాయణో హరి అనేటువంటి ఒక పెద్ద నానుడికి అర్హులైనటువంటి వైద్యులు ఇవాళ ఈ ప్రజల యొక్క కష్టాన్ని గమనించి దీనిలో ప్రభుత్వం చేస్తున్నటువంటి దానికి మీరు కూడా సహకారాలు అందించాలని ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నటువంటి యాజమాన్యాన్ని కోరుతూ, కోవిడ్ ఇవాళ సుమారుగా 30,000 కేసులు ఉన్నాయి, అయినప్పటికీ కూడా ఈ జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం ఈ 30,000 కేసులు ఉన్నప్పటికీ కూడా జిల్లా యంత్రాంగం 31,480 కేసులు ఉన్నాయి పాజిటివ్, సుమారు 14,032 మంది ఇవాళ వైద్యం యాక్టివ్ కేసెస్గా ఉన్నారు, 17,148 మంది డిశ్చార్జ్ అయ్యారు, కోవిడ్ హాస్పిటల్లో 25 ఉన్నాయి, టోటల్గా 283,000 టెస్టులు చేశారు. ఉన్న స్పెషాలిటీ కేసులు అంటే ఆరోగ్యశ్రీలో ఉన్న కేసులు, మిగతా కేసులన్నీ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్కి అంటే ఆరోగ్యశ్రీ చైన్ ఆఫ్ హాస్పిటల్కి మనం పంపించడం జరుగుతుంది. దానికోసం కలెక్టర్ గారు
మినిస్టర్ వేణుగోపాల్ గారు, తర్వాత ఎంపీ గీత గారు అందరూ రావడం జరిగింది. వచ్చి ఒక మూడు బస్సులు వేసాం, మూడు రూట్లు అన్నమాట, రూట్ 1, 2, 3 కింద వేసాం. ఆ రూట్లో ఉన్న ఒక నర్సింగ్ హోమ్లో ఉన్న అట్లా ఉంటాయన్నమాట. ఇక్కడ ఇక్కడ ఎవరైతే పేషెంట్లు ఉన్నారో వాళ్ళకి కొత్త వాళ్ళు వేరే ఊరు నుంచి చూడడం తెలియదు కాబట్టి ఆ పేషెంట్ని ఆ బస్సులో తీసుకెళ్ళి ఇక్కడ రెడ్ క్రాస్ వాళ్ళ యొక్క వాలంటీర్స్ కూడా పెట్టాం. వాళ్ళు ఏంటంటే రౌండ్ ది క్లాక్ వాళ్ళు తీసుకెళ్ళి పేషెంట్ని అక్కడ దింపేస్తారు అన్నమాట. దింపేసి ఆ కన్సర్న్ హాస్పిటల్ అంటే ఒక్కొక్క స్పెషాలిటీకి ఒక్కొక్క ఇలా హాస్పిటల్ అని ఇలా ఇచ్చామన్నమాట. దాంట్లో తీసుకెళ్ళి దింపుతాం. అలాగే బస్సులు కూడా రూట్లు ఏ రూట్ అన్నది కూడా ఇట్లా వేసాం అన్ని వచ్చింది. దాంతో వాళ్ళు పేషెంట్కి ఇబ్బంది లేకుండా కొత్త వాళ్ళైనా తీసుకెళ్ళి అక్కడ జాయిన్ అవుతారు. వాళ్ళు ఏంటంటే ఆరోగ్యశ్రీ మీద వాళ్ళకి ఉచితంగా వైద్యం జరుగుతుంది. ఒకవేళ ఆరోగ్యశ్రీ కార్డు లేకపోయినా సిఎంసిఓ అనే పథకం ఉంది, ఆ పథకం ద్వారా ప్రభుత్వం వారికి వాళ్ళు ఉచితంగా వైద్య సేవలు అందేలాగా చేస్తున్నారు. ఎవరు అందులో చెందాల్సిన పని లేదు. దీనికోసం మీ అందరికీ